ఈ సమయంలో నీ ఆత్మ ద్వారా మాతో మీరు మాట్లాడండి. నీ ఆత్మ ద్వారా మాట్లాడితేనే మేము మేలు పొందగలం. పరిశుద్ధాత్మ కురంభరింపును మీరు మాకు దయచేయగలరు. ప్రతి అన్యాత్మను యేసునామంలో నేను బంధిస్తూ ఉన్నాను. మా ఆత్మ శూన్యతను మేము గుర్తించినట్లుగాను, ఉన్నటువంటి పరిస్థితి నుంచి మేము ఆత్మలో పైకి లేచినట్లుగాను మీ ఆత్మ ద్వారా మమ్మల్ని దీవించు. యేసు అది పరిశుద్ధ నామందు వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఇంకనూ మనము ఎలా ఉన్నామంటే ఆయనకు లొంగనటువంటి పరిస్థితిలో ఉంటున్నాం. ఆ తర్వాత ఆత్మగ్రహింపులోనికి మనం రావడం లేదు. మన పరిస్థితి, మన పిల్లల పరిస్థితి తెలుసుకోలేనటువంటి గుడ్డివారిగా ఉంటాం అన్నాం. యవన కాలమున ఏకాడిమయ్యాలి, దేవుని యొక్క సేవా కాడిమయ్యాలి అంతే. యేసుప్రభు కూడా చెప్పిన మాట ఏంటి? ప్రయాసపడి భారం మోసుకొని చున్న సమస్తమైన వారులారా నా యొద్దకు రండి. ఇంకేమంటున్నాడు? నేను మీకు ఏమిస్తాను? విశ్రాంతి. ఇప్పుడు యెహోవా దేవుడు ఇశ్రాయేలీయులు అది అనుభవించాలని కోరినాడు, కానీ వాళ్ళు విశ్రాంతిలో ప్రవేశించలేదు. విశ్రాంతి అంటే ఏంటంటే ఏది కూడా నీకు ఆలోచించకుండా ఆయన చెప్పింది చేసుకుంటా మనసులో నెమ్మదిని అనుభవించడం. నీళ్లు లేవు. నీళ్లు లేవంటే మోషే చేతిలో ఒక కర్ర ఉంది, అంతే. వెంటనే విసుగుదల స్టార్ట్ అయిపోయేది, ఒక ప్రాబ్లం వచ్చింది. ఆ ప్రాబ్లంలో ఏం చేయాలి, ఏం చేయాలి, ఏం చేయాలి, ఏం చేయాలి? నీలో పాపం ఉన్నప్పుడు నీ ఆందోళన బయలుదేరుతుంది. నీకు ఏం చేయాలి, ఏం చేయాలి, ఏం చేయాలా? నీళ్లు లేవు, ఏం చేయాలా? వాళ్ళ విశ్రాంతి లేదు, చచ్చిపోతామేమో, చచ్చిపోతామేమో. వాళ్ళకి ఏం జ్ఞాపకం వస్తున్నాయి? వాళ్ళు ఐగుప్తులో తిన్న కుండల యొద్ద ఎలా కూర్చొని ఎలా తినేవాళ్ళము, మాంసపు కుండలు, చేపలు, ఇవి జ్ఞాపకం వస్తున్నాయంట. కానీ మోషకు విశ్వాసం ఉంది. ఏడని చెప్పారంటే వెళ్ళు బండతో మాట్లాడు. ఓసారి మోషే కొట్టాడు. కొట్టగానే ఏమైందంటే బండలో నుంచి ఎలా ప్రవహించింది నీళ్ళు? ఏరుల వరే ప్రవహించిందంట ఆ బండలో నుంచి. అది విశ్రాంతి. అయ్యి బాబోయ్, ఇంతమందికి నేను ఎలాగ నీళ్ళు ఇవ్వగలను, ఇంతమందికి ఆహారం ఎలా పెట్టగలను, వీళ్ళందరికి నేను ఏ విధంగా వాళ్ళు సంతోష పెట్టాలి, నా కుటుంబం అవసరతలు ఎలా తీర్చుకోవాలి అని సైడ్ బిజినెస్ చేసుకుంటారు.
నీ సైడ్ బిజినెస్ చేసే మాస్టర్ అయితే నీకు విశ్రాంతి ఉండదు, అసలు మామూలుగానూ విశ్రాంతి ఉండదు, మనసులోనూ విశ్రాంతి ఉండదు. యేసురావు చెప్పిన మాట, భక్తి లేనటువంటి వాళ్ళు చాలామంది విశ్రాంతి అనిపిస్తున్నారు. ద లార్డ్ జీసస్ ఈజ్ నాట్ టాకింగ్ అబౌట్ దట్ విశ్రాంతి, ఆ రెస్ట్ గురించి మాట్లాడడం లేదు ఆయన. మనసులో విశ్రాంతి, ఆ విశ్రాంతి ఉన్నప్పుడు ఏ పని ఎక్కడైనా టక టక జరిగిపోద్దండి. అది లేదు, ఇది లేదు, దేవుని మీద నిశ్చలమైనటువంటి విశ్వాసం కలిగి ఉండటమే విశ్రాంతి. అప్పుడు నీకు ఏ కష్టం అక్కడ ఉన్నప్పటికీ వీళ్ళల్లో విశ్రాంతి లేదు కనుక, విశ్రాంతి నిజంగా భౌతికంగా అనిపించిన వాళ్ళు అన్ని లక్షల మందిలో ఇద్దరే. ఎవరంటే యెహోషువకుడు కాలేదు, మిగతా వాళ్ళు విశ్రాంతి లేక రాలిపోయారు. అది నువ్వు అనుకుంటున్నావు నేను ప్రభువుని నమ్ముకున్నాను, ఆయన చెప్పినట్టుగా వచ్చేసాను, దేవుని మాట వినకపోతే నీకు విశ్రాంతి ఉండదు, నీకు అప్పులు తీరవు. నువ్వెంత కష్టపడినా సరే 127 కీర్తనలో మీరు వేకువనే లేచి, వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు, చాలా రాత్రి అవు వరకు కూడా పండుకొనుచు, కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే, కష్టార్జితమైన ఆహారం నువ్వు తినుట వేస్ట్ అన్నాడు. అంతే, ఎందుకంటే ఆయన విశ్రాంతి నీకు లేదు. మనసులో రేపేమేం పోంది, నా పిల్ల పాస్ అవుతుందా లేకుంటే ర్యాంక్ వస్తుందా, ఎంత ఫీజు కట్టాను కదా, ప్యాస్ అయితే ఏంటి, ప్యాస్ ఫెయిల్ అయితే ఏంటి, నీకు విశ్రాంతి లేని వాడు నీకు, ఫెయిల్ అయిందా ప్రేసలాడని చెప్పు వాళ్ళు మీ అమ్మాయితో. ఏం కంగారు పడిపోతావేంటి, అంతమందిలో నన్ను ఏమనుకుంటారు, ఎంత పెద్దవాడిని, ప్రతి వాళ్ళు నాకు నమస్కారం చేస్తున్నారు, ఎంత పెద్దవాడిని అయినటువంటి నేను అంటే అడ్డగాడిదిలే తిరిగేసేసి మార్కులు రమ్మంటే రావు. చదవలసిన సమయంలో చదువుకోవాలి. సరే ఓ పాట నేర్పిస్తాడు దేవుడేముంది, ఒక అమ్మాయి ఏడుస్తుంది 10th class ఫెయిల్ అయినని ఏడుస్తుంది, ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు, ప్రైజ్ ద లార్డ్ అని చెప్పమని చెప్పాను. తెసలోనికలు రాసిన మొదటి పత్రిక, ప్రతి విషయమందు ప్రతి విషయంలోనూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. దేవుని చిత్తమైన పని నువ్వు చేయట్లేదు, అన్ని విషయములలో నువ్వు ఫెయిల్ అయ్యావు ప్రైజ్ ద లార్డ్, ఓడిపోయావు ప్రైజ్ ద లార్డ్, అన్ని విషయములలో నీ సైకిల్ ఎవరైనా ఎత్తుకుపోయారు ప్రైజ్ ద లార్డ్, దేంట్లో నేను ఏం పాటలు నేర్చుకోవాలి, అప్పటికప్పుడు ఏడు చేయటం, బండి వెళ్ళిపోయింది ఆలస్యంగా వెళ్ళావు, ఆ బుట్ట కింద పడేసి దొరలటమేనా, బుట్ట కింద పడేసి దొరలటమేనా, ఇదేనా అంటే నువ్వు ఇంకా ఆత్మ పరిధిలోనికి రాలేనటువంటి విశ్వాసం అని అనిపించుకునే పిశాచివి నీవు. యూ డోంట్ నో వాట్ ఈస్ రెస్ట్, నీకు రెస్ట్ అంటే తెలియదు. యవన కాలమున కాడిమోయిట నరునికి మేలు, అది నేర్చుకోండి. మీరు కొంతమంది చదువుకుంటున్నారు, మీరేమనుకుంటున్నారంటే చదివేసుకున్న తర్వాత ఏదన్నా విదేశం వెళ్ళిపోయి వీళ్ళెవ్వరు కనబడకుండా ఏం చేద్దాం అనుకుంటున్నాయి, వాళ్ళు కనబడకుండా నా డబ్బులు వచ్చేస్తాయి, నా అప్పులు తీరిపోతాయి, ఓ బిల్డింగ్ కట్టేసుకుంటాను, అంతే నేను అన్నీ కొనేసుకుంటాను, ఇయా నీ ఉద్దేశాలు. కాడి మోయిట మేలు, ఉదయకాలం మొదలుకొని వేకుజాము మొదలుకొని చాలా రాత్రి వరకు పండుకుంటున్నావు, ఎప్పుడైనా చాలా రాత్రి వరకు సేవ చేసావు నీవు, నీ టైం అంతా వృధా చేస్తున్నావు నీవు, ఉదయం నుండి సాయంకాలం వరకు సేవ చేయి, అప్పుడు నీకు చక్కని రెస్ట్ ఉంటుంది. సేవకు రావాలంటారు, అన్నీ ముగించుకొని వస్తానండి అంటారు. ఏంటి ముగించుకునేది నువ్వు, రేపు నిన్ను రమ్మంటే పైకి ఏం ముగించుకొని వస్తాను, ఒక ఇది తీర్చేసుకొని అది తీర్చేసుకొని. కొంతమంది పిల్లలు ఉన్నారు, తల్లిదండ్రులను సంతోషపెట్టాలి. వాక్యంలో ఏముంది, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు ప్రభువునందు మీ దేవుడు చూపించాలి. నీవు జాగ్రత్తగా ఉండు, ప్రభువునందు మీ దేవుడు చూపించంతే. ఏం కనుక నీకు విశ్రాంతి లేకుండా నీ జీవితాంతం కూడా ఓ బానిసలే నువ్వు జీవిస్తూ ఉన్నావు, బానిసవే కదా నువ్వు. నీ తల్లిదండ్రి ఏంటి చెప్తున్నారు, వాళ్ళు వాక్యానికి విరోధమైన పనులు చెప్తూ ఉన్నారు, నీవు సిగ్గులేని వాడు వలే. నీ ఇంత జ్ఞానం వచ్చినప్పటికీ ఏం కను
ఆయన చెప్పిందే వాళ్ళు చెప్పిందే విలేదు చూపిస్తూ ఉన్నాం. వాడు రన్నింగ్ చేసేటటువంటి వాడికి వాడు అన్నింటిలో ఫస్ట్ వచ్చేస్తాడు. కానీ ఆ రోజు ఆదివారం, దయచేసి నేను ఈరోజు నేను చేయలేను, నాకు మండే ఇవ్వండి. సరే మండేకి మార్చారు అతను రన్నింగ్. కానీ ఒకతో తెలిసినటువంటి వాడు అకస్మాత్తు పరిగెత్తుకో చేతిలో ఒక చిట్టి పెట్టాడట. ఆ చిట్టిలో ఏముందంటే, నన్ను ఘనపరచు అని నేను ఘనపరుస్తాను. అంతే, అందరిలో ఫస్ట్ వచ్చేసాడు. ఎలా ఘనపరిచాడు అతడు, నేను సండే రాను. మీరు మళ్ళా మరలా మరలా మూల సిద్ధాంతాలకే వస్తున్నారు. ఏం పర్వాలేదు ఏం పర్వాలేదు అనుకుంటున్నాం, పోనీ దేవుని చెప్తామని అనుకో. డాక్టర్ రాజేంద్రన్ అని ఒక డెంటిస్ట్ ఉండేవాడు, ఆయనకి ఒక స్నేహితుడు ఉన్నాడు. అతడు పెళ్ళి అతనికి, అరే బాబురే ఈరోజు పడింది ఏంటి పెళ్ళి, చాలా విచారించాడు. ముందే ప్రార్థన చేసుకున్నాడు, ఏం చేయండి ప్రభు, మరి నాకు ఇలాగా నేను అనుకోలేదు, ఇలాగా డేట్ చూస్తే ఆ రోజు చేతడు. ప్రార్థన చేసుకుంటే దేవుడు ఏమన్నాడంట, నేను చూసుకుంటాను, నువ్వు నన్ను గనపరచు. వెళ్ళలేదు అతడు, అతని భార్య వెళ్ళలేదు. చాలా బాధపడ్డారంట. అంత సన్నిహితుని యొక్క మ్యారేజ్కి వెళ్ళకపోవడం వల్ల వాళ్ళు చాలా బాధపడ్డారు. కానీ ఇతడు ఏం చేశాడంటే, నెక్స్ట్ డే మండే అతడు అతడి భార్య ఒక బైబిల్ని గిఫ్ట్గా ప్యాక్ చేసుకొని ఒక స్పెషల్గా వాళ్ళ ఇంటికి వెళ్ళారంట. ఎలాగ వెళ్ళారు వాళ్ళు, నన్ను క్షమించు నేను రాలేకపోయాను, నీకు ఒక గిఫ్ట్ తీసుకొచ్చాను. ఇటు వీళ్ళిద్దరూ చాలా గౌరవించారంట వాళ్ళకి. కొంత టైం వీళ్ళతో గడపడానికి అవకాశమైంది. అదే ఇంతకుముందు అయితే అందరితో పాటు గిఫ్ట్ ఇచ్చి రావాలి, ఏం ప్రయోజనం? ఇప్పుడు ఎవరు లేరు, కొంతసేపు మాట్లాడడానికి టైం వచ్చింది, రెస్పాన్స్ వాళ్ళు ఇవ్వడానికి. తర్వాత వీరికి అధిక గౌరవం దొరికింది. ఒక వింది చేశాడంట ఒక యజమాని, ఆ వింది నాకు రమ్మని ముందు అందరిని కవర్ చేశాడు. ఏమని సోకలు చెప్తున్నారు వాళ్ళు, ఇంకో ఒకరిని పంపించారంట దోషుణ్ణి, వాళ్ళందరిని పిలుచుకుంటారా, ముందు ఇన్విటేషన్ వెళ్ళింది, తర్వాత మళ్ళీ పర్సనల్గా. నేను పోలం కొన్నాను, అతడికి ఏది ఎక్కువ, దేవుని సన్నిధిలో గడుపుట ఈ దేవుని విందులో పాలు పొందుట దానికంటే ఏది ఎక్కువ అన్నమాట, బేరాలు. అది కొంటే రేపు వద్దున అది ఎక్కువ వస్తుంది. నువ్వు ఎందుకు రాలేకపోయావు ఫస్ట్ రోజున అని చెప్తే ఏదోటి చెప్తావు కారణం. కుంటి సాకులకు క్షమాపణ లేవు. ఇంకోటి ఏమంటున్నాడు, ఎడ్లు. ఇప్పుడు ఎడ్లు ఎందుకు చూడాలి, అవి సరిగ్గా నడుస్తాయా నా మాట వింటాయా లేదా అనేది సరిగ్గా అదే టైమా చూసుకోవాలి, దాన్ని కొంచెం మచ్చిక చేసుకోవాలి ఆ ఇడ్లని. ఏ టైం అది ఏది ఎక్కువ, ఈ గొప్ప యజమానుడు ఇచ్చేటటువంటి వింది ఎక్కువ ఎడ్లు ఎక్కువ, నీకు ఎడ్లే ఎక్కువ, నీకు బేరలే ఎక్కువ, నీకు డబ్బే ఎక్కువ. కొంతమందికి వెళ్ళి సేవ చేసిరా అంటే నేను వెళ్ళలేనండి అంటారు, ఏదో కారణం చెప్తారు. నా కాళ్ళు లాగేస్తున్నాయి, నాకు పని చేయటం లేదు, నాకు భార్య పిల్లలు ఇవన్నీ ఉన్నాయి. సాకులు సాకులు వేరు, కుంటి సాకులు వేరు. కుంటి సాకులు అంటే ఏంటి, అసలు కారణాలు కానటువంటి అన్నీ కూడా కుంటి సాకులు. ఇంకోటి అంటున్నాడు, నేను పెళ్లి చేసుకొని ఉన్నాను, నేను విందుకి రాలేను. అసలు విందుకి ఒక్కడు వెళ్ళడం మంచిదా ఇద్దరు వెళ్ళడం మంచిదా? ఇద్దరు వెళ్తే ఆ యజమానికి ఎంత సంతోషం, ఇద్దరు కలిసి వెళ్ళొచ్చు కదా. వాటిని సాకులు అంటారు. ఆరు వెళ్ళారు విద్యార్థులు, లేట్కి వెళ్ళారు. ఆ మేడం ఏమడుగుతుందంటే, ఎందుకురా మీకు లేట్ అయింది కాలేజీకి? వాళ్ళు ఏమంటున్నారంటే, టైర్ పంచర్ అయిందండి, మమ్మల్ని ఏం చేయమంటారు? సరే మీకు ఒక ప్రశ్న ఒక పరీక్ష పెడతాను, మీకు నాలుగు చోట్ల నాలుగు మూలల్లో కూర్చోండి, అటు మూలకి తిరిగి కూర్చోండి, ఇప్పుడు రాయండి, ఇచ్చిన పేపర్ల మీద రాయండి. ఏం రాయాలంటే, ఏ టైర్ పంచర్ అయింది ప్రశ్న. వాడు అటు చూడబోతున్నాడు, జాగ్రత్త అటు చూసావా, ఇంకొకటి ఇటు తిరగబోతున్నాడు. ఏ టైర్ పంచర్ అయిందంటే నీకు బుద్ధి లేని వాళ్ళరా, 5 నిమిషాలు అయింది రాయలేరా మీరు, నిలబడండి మీరు, సరే చెప్పండి ఏ టైర్ పంచర్ అయింది, అటు ఇటు చెప్పగలుగుతున్నారు అంటే నిజంగా పంచర్ అయిందా, లేటుకి ఎందుకు వచ్చారు వీళ్ళు, అడ్డగాడిదిలా తిరిగి తిరిగి వస్తే లేట్ అవుదా, దానికి ఒక సాకు.
ఇంకొక సాక్షి ఏంటి, మా నాయనమ్మ సరిగ్గా మూగుదే చనిపోయింది, అందుకని నేను రాలేకపోయాను. నిజంగా నాయనమ్మ చనిపోలేదు. అలాగే దేవుని సేవ కొరకు కూడా వచ్చేటప్పుడు ఏదో ఒక సోకు నీకు కావాలి. అసలు నిజంగా దేవునిని, దేవుని ఆయన సన్నిధిని ప్రేమించేద్దాను, ఫస్ట్ డే యూ విల్ బి హియర్. నీవు ప్రేమించేద్దాను, సరిగ్గా ప్రేమించేద్దాను కాదని ఆ విషయాలనే తెలుస్తుంది. ఏది ఎక్కువ నీకు, దేవుని సన్నిధి కంటే ఏదో ఎక్కువ నీకు? కుంటి సాకులు కావాలి. వాటికి కుంటి, దేర్ ఆర్ నో ఎక్స్క్యూజ్ ఫర్ కుంటి సాకులు. అంతే, దేవునిని ప్రేమించడం నేర్చుకోండి. ఆయన కాడిని యవన కాలంలో మోయటం నేర్చుకోండి. యవన కాలమున నీవు మోయటం నేర్చుకుంటే తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు, ఇస్తాడు. నిద్రించుండే శుభ్రం పడక మీద అని ఏది గురకేసి నిద్రపోవడం అని కాదు, వీటిని గురించి చింతించకుండా ఎంత కష్టమైనా కానీ కామ్గా ఉండటం, దానినే సోమరతనం అంటారు. సోమరతనం అంటే చేయవలసినవి చెప్పండి, చేయవలసినవి చేయకపోతే. పాపం అంటే ఏంటి? చేయకూడనిది చేస్తే పాపం, కానీ సోమరతనం కూడా పాపమే, చేయవలసినది చేయకపోవడమే పాపం. అంతే, సోమరవుడిలాగా బాబా ఇల్లు నాకు నచ్చలేదు అని పారిపోయాడు ఒనేశం. ఒనేశం అనేటువంటి వాడు పారిపోయాడు. మీ ఫీలింగ్ మన ఇంట్లో నేను ఉండలేను, ఎంత కష్టమా, ఎంత కఠినమా, ఎప్పుడు ప్రార్థన చేస్తాం? ఆ ఇంట్లోనే ఒక సంఘం ఉందంట. మరి ఏం పట్టుకుని వెళ్ళిపోయాడు ఆ ఇంట్లో నుండి? అతను పట్టుకొని జైలు వేశారు. ఆ జైల్లో ఎవరున్నారు? ఆ జైల్లో ఎవరున్నారు? పౌలు. పౌలు యొక్క సాక్ష్యం ఏంటి? రాత్రింబగళ్ళు, రాత్రింబగళ్ళు, 20వ అధ్యాయం అపొస్తలుల కార్యములు. కావున నేను 3 సంవత్సరములు 3 సంవత్సరాలు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడుచుచు, రాత్రింబగళ్ళు కన్నీరు విడుచుచు, ప్రతి మనిషికి మానక బుద్ధి చెప్పితనని, ప్రతి మనిషికి మానక బుద్ధి చెప్పితని మీరు జ్ఞాపకము చేసుకుని మెలకువగా ఉండుడి. సోమరతనం అంటే ఏంటి? రాత్రింబగళ్ళు ఎలా సేవ చేస్తాం? మరి నువ్వేం చేసావు? రాత్రింబగళ్ళు నాకు అప్పగించిన పనిని కడబుట్టించాను. నాకు కొన్ని రోజులే దేవుడు ఇచ్చాడు అక్కడ. ఆ కొన్ని రోజుల్లోనూ నేను చేయవలసింది లాస్ట్ ముగించేశాను. కన్నీటితో రాత్రింబవళ్ళు మిమ్మల్ని గద్దించాను, రాత్రింబవళ్ళు మీతో ప్రార్థన చేశాను, రాత్రింబవళ్ళు సేవ చేశాను, అది సాక్ష్యం. అంటే ఇంకేమంటున్నాడంటే, ఎవని వెండినైనను, ఎవని వెండినైనను, బంగారమునైనను, ఎవని బంగారమునైనను, వస్త్రములనైనను, వస్త్రములనైనను నేను ఆశింపలేను, నేను ఆశించను, అది సాక్ష్యం. అంటే డబ్బు కొరకు సేవ చేసేవాడు సేవకుడు కాదండి. దేని కొరకు సేవ చేస్తున్నాను? అందరూ చక్కగా పలకరించడం అనేది సేవ అనుకుంటున్నావు నువ్వు, అది ప్రేమ కాదు, అది వేషధారణ. నువ్వు డబ్బు కొరకు చేసే ప్రతి యుక్తిని నీ అంతరంగంలో కడుక్కుంటాడు ఆయన. నీవు మారు మనసు లేకుండా నువ్వు ఏది చేసినా ఒట్టిదే అని చెప్పాను వాళ్ళకి. మీరు ఒకవేళ సేవ చేస్తే డబ్బు కొరకు సేవ చేయదు, అటువంటి ఆశ వస్తే తీసేసుకో, శాపం తీసుకొస్తుంది మీకు. ఎవని వెండినైనను, ఎవని బంగారంనైనను, కానీ పౌలు ఎలా ఉన్నాడు చెప్పండి? ఎవని వెండినైనను, ఎవని బంగారంనైనను ఆ ఆశే తప్పు, దురాశ. ఎప్పుడు సేవను డబ్బు కొరకు చెయ్యవద్దు, రాసుకోండి. మీరు అసలు రాసుకోండి, డబ్బు కొరకు చెయ్యొద్దు. మీరు వర్ధిల్దారు, డబ్బును ప్రేమించొద్దు, డబ్బు గురించి మాట్లాడవద్దు. ఎందుకంటే చాలామంది సువార్త సేవలోకి వచ్చేటువంటి వాళ్ళు దేవుని సేవ చేయాలని ఆశతోనే వస్తారు, కానీ కొన్ని సంవత్సరాలైన తర్వాత మీకు వచ్చే ఆశలు ఇవి. ఏసయ్యకు ఉండడానికి నివాసం లేదు, నక్కలకైనా నివాసం ఉంది కానీ, ఆకాశ పక్షులకైనా నివాసం ఉంది కానీ యేసు ప్రభువుకి నివాసము. నేను కట్టుకోవాలంటే చాలా మహా బిల్డింగ్ కట్టగలను, ప్రేయర్ టవర్ మానేసి, కానీ నేను మాత్రం నా గురించి నేను చూసుకునేప్పుడు నేను అక్కడ అసలు అక్కడ ఉండటమే నాకు ఇష్టం ఉండదు. నేను ఎక్కడ పెరిగానంటే ట్రైన్లో పెరిగాను, బస్సుల్లో పెరిగాను. నా ప్రయాణాలు తెల్లవారితే వెళ్తాయి అవతలకి, అక్కడ వాకింగ్ చెప్పాలి, మళ్ళీ ట్రైన్ తీసుకొని తెల్లవారితే ఇక్కడ ఉండాలి.
మా ఆ ట్రైన్లో గుడ్లగూబలో చూసుకుంటూ ఉండాలి ఇప్పుడు స్టేషన్ వస్తుందా. లేకుంటే ఒకసారి మహారాష్ట్ర వెళ్ళిపోయాను, కొంచెం కన్నుల పడింది, మహారాష్ట్రలో ఉన్నాను. అలాగ నేను కాపాడుకున్నాను. కానీ డబ్బును ప్రేమించేవాడు దేవుని సేవకుడు కానే కాదు. అంతే, డబ్బు కొరకు మనుషులు డీల్ చేసేవాడు. ఏమమ్మా ఏంటి ఇంకా నీ దశం భాగం రాలేదు, ఇంకా రాలే, ఏంటి మెళకనిచ్చేసావా ఏంటి? చండాలమైన మనసు, చక్కని సాక్ష్యం సంపాదించుకోండి. నేను మీరు చేసేటటువంటి సేవలో నిస్వార్థంగా చేయండి. ఒకవేళ దేవుడు మిమ్మల్ని ఏదైనా ఈ రిట్రీట్లో దేవుడు మీతో మాట్లాడుతుంటే తగ్గించకూడదు. ప్రవక్తలు డబ్బు విషయంలో బహు జాగ్రత్తగా ఉండాలి. అననీయ సపీరాలు జాగ్రత్తగా లేరు, గెహాజీ సరిగా లేడు, ఆకాను సరిగా లేడు. ఒప్పించబడినప్పుడు ఏమంటున్నాడంటే, ఎందుకు ఇలా చేసావు నాయన అని అడుగుతుండంటే, నేను వెండిని బంగారాన్ని దానిని వస్త్రాన్ని చూచి. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం. దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పై వస్త్రమును, దోపుడు సొమ్ములో మంచి షీనారు, మంచి షీనారు పై వస్త్రమును, పై వస్త్రమును 200 తులముల వెండిని, వెండిని 70 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి అది తీసుకుంటుంది. నీవు చూసినప్పుడు కళ్ళల్లోంచి వెళ్తుంది, బాగుందిరో బాగుందిరో బాగుందిరో. నువ్వు ఎప్పుడూ ఒక 1000 రూపాయలు కానీ ఒక 10,000 రూపాయలు కానీ చూడని వాడు. సేవలోకి వచ్చిన తర్వాత జాగ్రత్తగా ఉండకపోతే ఆశ వస్తుంది. 1 లక్ష రూపాయలు చూడగానే వెంటనే సైతాన్నిలో ప్రవేశిస్తాడు. డబ్బును చూడగానే యోధాయేశ్వర యోధ బైబిల్ ఏముందంటే, ఆ రొట్టెను పట్టుకోగానే బైబిల్ ఏముంది, సాతాను వాడిలో 30 వెండి నాణాలు కమ్మేశాడు. ఎందుకంటే నేను డబ్బు దొరుకుతుంది, ఏసైకి శక్తి ఉంది కనుక ఎలాగైనా తప్పించేసుకుంటాడు. డబ్బు మీద ఆశ పెట్టుకోవద్దు, ఏదో ఉంది దాని ద్వారా సేవ చేస్తాం. అది నువ్వు సేవ చేస్తే చేయవచ్చు, కానీ నాణ్యమైన సేవ కానీ కదా. అది విశ్వాసం లేకపోతే అది పాపం, విశ్వాసం లేకపోతే పాపం. హెబ్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడయ్యుడట అసాధ్యం. నేనే చెప్పవచ్చు, కానీ విశ్వాసం నేను ప్రయోగించాలి. ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఐ మస్ట్ ఎక్స్పీరియన్స్ రెస్ట్, అంతే. నీకు విశ్రాంతిని ఇస్తాను అంటే దేవుడు చూసుకుంటాడు. అబ్రహాము తన కొడుకుతో ఏమంటున్నాడంటే, ఎక్కడా గొర్రెపిల్ల అని అడిగితే ఏం మాట్లాడుతున్నాడంటే, దేవుడు చూసుకుంటాడు. మీరు సేవలో తరబేత అవుతున్నటువంటి వాళ్ళు ఈ సమయంలో మీరు ఒంటరిగా ప్రార్థన చేసుకున్నప్పుడు తగ్గించుకోండి, మీ పాపాలు ఒప్పుకోండి, దయ్యాలన్నీ మిమ్మల్ని వదిలిపెడతాయి. ప్రార్థన చేసుకోండి. ఈ ప్రియులను కరుణించు. ఏ విషయాల్లో మీరు మాట్లాడుతున్నారు అన్ని విషయంలో వారు సరి చేసుకోగలరు. పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకముతో, పూర్ణ బలముతో నిన్ను వెంబడించగలట వారికి నీ కృప దయచేసి నడిపించు. ఇది ఓ తండ్రి ప్రభువా, ఈరోజు రేపు ఈ ఆఖరి 2 రోజులు మిమ్మల్ని పట్టుకొనగలటకు, మీ పాదాలు పట్టుకొనగలటకు వారికి సహాయం చేసి నడిపించు. యేసు అది పరిశుద్ధ నామందు వేడుకొంచున్నాను తండ్రి. ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మక శక్తి మీకు తోడుగా ఉండనుగాక. ఆమెన్. హ్యాపీనెస్ ఈజ్ టు నో ద సేవియర్ లివింగ్ ఎ లైఫ్ విదిన్ హిస్ ఫేవర్ హావింగ్ ఎ చేంజ్ ఇన్ మై బిహేవియర్ హ్యాపీనెస్ ఈజ్ ద లవ్ హ్యాపీనెస్ ఈజ్ ఎ న్యూ క్రియేషన్ జీసస్ అండ్ మీ close relation having a path in a salvation happiness is the love real love is mine no matter if you're a star
from the secret is Jesus in my heart. Happiness is to be forgiven, living a life that's worth the living, taking a tree that leads to heaven. Happiness is the law. Happiness is the law. Happiness is the law. ఓపికతో ఫలించు అనే పుస్తకాన్ని చదివి అనేకులు మేలు పొందుచున్నారు. ఇది ప్రతి ఒక్కరూ తప్పక చదవలసిన పుస్తకం. ఈ పుస్తకాన్ని చదువుతున్నప్పుడే పరిశుద్ధాత్మ శక్తి బలంగా మీపై పనిచేస్తుంది. ఈ ఆధ్యాత్మిక పుస్తకము కొరకై వెంటనే మమ్మలను సంప్రదించండి. సమర్పణ పత్రిక. ఈ పత్రిక మిమ్మల్ని సూక్ష్మంగా పరిశీలించి దైవ వాక్యాన్ని అందించి మీ జీవితాల్లో విశ్వాసము యొక్క అవసరతను తెలియచేస్తుంది. ఈ పత్రిక చదివిన కొందరు రక్షణ పొందడమే కాక దైవ సేవలో కూడా పాల్పొందుతున్నారు. మరెన్నో ఆధ్యాత్మిక పుస్తకములు మీ కొరకు సిద్ధముగా ఉన్నవి. ఓపికతో ఫలించు అనే పుస్తకాన్ని చదివి అనేకులు మేలు పొందుచున్నారు. ఇది ప్రతి ఒక్కరూ తప్పక చదవలసిన పుస్తకం. ఈ పుస్తకాన్ని చదువుతున్నప్పుడే పరిశుద్ధాత్మ శక్తి బలంగా మీపై పనిచేస్తుంది. ఈ ఆధ్యాత్మిక పుస్తకము కొరకై వెంటనే మమ్మలను సంప్రదించండి. సమర్పణ పత్రిక. ఈ పత్రిక మిమ్మల్ని సూక్ష్మంగా పరిశీలించి దైవ వాక్యాన్ని అందించి మీ జీవితాల్లో విశ్వాసము యొక్క అవసరతను తెలియచేస్తుంది. ఈ పత్రిక చదివిన కొందరు రక్షణ పొందడమే కాక దైవ సేవలో కూడా పాల్పొందుతున్నారు. మరెన్నో ఆధ్యాత్మిక పుస్తకములు మీ కొరకు సిద్ధముగా ఉన్నవి. మా చిరునామా రెవరెండ్ బి ముఖర్జీ 36-8-3A వుడ్పేట్ నియర్ ఆర్సిఎం చర్చ్ మొగల్రాజ్పురం విజయవాడ 10. మా ఫోన్ నెంబర్స్ 9553-04-16-55 9390-10-8373 08-66-24-89-991